షష్ఠి రోజున ఏ అమ్మవారిని ఏ అలంకరణతో ఏ నైవేద్యాలతో ఆరాధించాలి తెలియజేయండి. ఆరవ రోజు కదా, ఆరవ రోజుకు సంబంధించి మహాలక్ష్మి స్వరూపంగా అమ్మను ఆరాధన చేస్తారు. అలాగే నవదుర్గల అలంకారాలలో కాత్యాయని అన్న పేరిట అమ్మను ఆరాధన చేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు కేసరి అనే పదార్థం వంట చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. సామాన్యంగా దేవీ భాగవత నైవేద్యాలలో తేనె నైవేద్యం సమర్పించాలి అని శాస్త్రంలో ఉంది. చిన్న వెండి పళ్ళల్లో కాసింత తేనె వేసి అమ్మ ముందు పెట్టి అమ్మ నీవే అంటే తేనె లాంటి మాటలు మనకు ఆ అమ్మ అనుగ్రహిస్తుందిగా. మాటలు తీయగా ఉండాలి, అందరూ మన మాటలు వినడానికి ఇష్టపడతారు. ఇలాంటి భావాలతో సత్వగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి క్రమంలో మహాలక్ష్మీ స్వరూపంగా అమ్మను ఆరాధన చేయాలి. అమ్మాయి లక్ష్మీ స్వరూపం అంటే ఏమిటి? 25 కిలోలు బంగారం చేసుకోవడమా? కాదుగా, లక్ష్మీ స్వరూపం అంటే ముఖంలో కళ కనిపించడం, చిరునవ్వుతో చిందిస్తూ పెదవులతో అలా అంటూ నవ్వితే ముఖ కళగా ఉంటుంది. ముఖం కళగా ఉండాలి, కాసింత కుంకుమ పెట్టుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, పెదవులపైన చిరునవ్వు, చక్కగా మాట్లాడడం, వాగ్భూషణం భూషణం కలిగి మహాలక్ష్మి అంటే ఎవరు, ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పడం కోసమే. చిన్న బొట్టు పెట్టుకొని పెదవులపైన చిన్న చిరునవ్వు ఇలా అంటే ఆవిడ లలిత. రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కళ్ళు పెద్దవిగా చేసేసి నాలిక అలా బయట వేసేస్తే ఏమవుతుంది? కాళిక కదా. ఏ అంటే కాళిక అంటే లలిత, మహాలక్ష్మి. ఇలా లలితంగా అమ్మను ఉపాసించడం కోసమే ఈ నవరాత్రులన్నీ పంచమి అన్నారు, షష్ఠి అన్నారు. తిథుల పరంగా కూడా చూసుకుంటే, నక్షత్రాల పరంగా కూడా చూసుకుంటే స్వాతి, విశాఖ, అనురాధ ఈ నక్షత్రాలలో అనురాధ శని నక్షత్రం. ఈరోజు కూడా ప్రయాణాలు ఎక్కడికి తోడ్పాటు చేసుకోకూడదు, ఏర్పాటు చేసుకోకూడదు, వెళ్ళకూడదు. అలాగే అనురాధ శని నక్షత్రం కనుక నలుపు రంగులో ఉండే దుస్తులను ఎవరికైనా దానంగా ఇస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు.